హాయ్ హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు రమ్యాస్ వరల్డ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ వీట్ గ్రాస్ మన గోధుమ గడ్డి ఇంట్లో ఎలా గ్రో చేసుకోవాలనేది మనం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి దీంతోనే ఇంకో రెసిపీ కూడా ఉందన్నమాట. ఫస్ట్ అసలు యాక్చువల్గా సబ్స్క్రైబర్ ఒక ఆవిడ అడిగారు శృతి గారని, ఇప్పుడు లాంగ్ బ్యాక్. సో అదొకసారి నేను చూపిస్తాను ఫస్ట్, నెక్స్ట్ దాని తర్వాత రెసిపీ చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే మనము ఒక ఓవర్ నైట్ నానబెట్టేసుకుని గోధుమలు వీట్స్ నానబెట్టేసుకుని పొద్దున్నే ఏం చేయాలంటే వాటిని వాష్ చేసేసుకుని క్లాత్లో కానీ లేదంటే టిష్యూ పేపర్లో కానీ వాటిని పెట్టేసి క్లోజ్ చేసి అట్టు పెట్టాలండి. ఒక రోజంతా అట్లా అట్టు పెడితే ఏంటంటే మొలకలు వస్తాయన్నమాట. సో మొలకలు వచ్చిన తర్వాత ఇట్లాగా ఒక చిన్నది పాట్ లాగా తీసుకుని దాంట్లో కోకో పిట్టండి. మనకి మట్టి కంటే కూడా కోకో పిట్ అయితే బాగుంటుందన్నమాట. లేదు మట్టి కావాలి అంటే మట్టి యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఒక లేయర్ అట్లా కోకో పిట్ వేసేసుకుని దాని మీద మొత్తం ఇట్లా స్ప్రౌట్స్ మొత్తాన్ని ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి, మొత్తం ఇలా జల్లుకోండి. జల్లుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంకొక లేయర్ కోకో పిట్ జల్లేసుకోవాలి. మీరు కోకో పిట్ కాకుండా మట్టి యూజ్ చేసుకుంటానన్నా మట్టి అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఇట్లాగా మొత్తం జల్లేసుకుని మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ కోకో పిట్ జల్లేసుకోవాలి. చాలా ఈజీ అండి, మనకి మొత్తం పెరగడానికి ఇది 1 వీక్ కూడా పట్టదన్నమాట. సో మొత్తం ఒక 1 వీక్ ప్రాసెస్ అంతే ఇది. ఆ తర్వాత నుంచి మనము యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇట్లా జల్లేసుకున్న తర్వాత దాని మీద లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండండి రోజు. మరి ఓవర్గా చేయొద్దండి, లైట్గా స్ప్రింకిల్ చేయండి సరిపోతుంది. కోకో పిట్ అయితే ఎక్కువ వాటర్ కూడా పట్టదండి, చాలా తక్కువ పడుతుంది వాటర్ కోకో పిట్ అయితే. సో చూసారు కదా, అట్లా పెట్టిన తర్వాత 2 డేస్కి అంటే 3rd డేకి ఇట్లా వస్తుంది అన్నమాట మొలకలు ఇలా వచ్చినాయి. మరి డైలీ అయితే పెద్దగా మనకి డిఫరెన్స్ తెలియదని చెప్పేసి 2 డేస్కి ఒకసారి ఆ గ్రోత్ వీడియో తీసి పెడుతున్నాము యాక్చువల్గా. మరి డైలీ తీసినా మనకి పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించదు. సో 2 డేస్కి ఒకసారి వీడియో తీసి పెట్టామన్నమాట. సో ఇది వచ్చేసి 5th డే అండి. మళ్ళీ 2 డేస్ తర్వాత గ్రోత్ చూసారా, చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట గ్రోత్. యాక్చువల్గా 3 పాట్స్లో పెట్టామన్నమాట. మా పెద్దమ్మ పెట్టారు యాక్చువల్గా ఇది. ఆవిడే అక్కడ అపార్ట్మెంట్లోనే అక్కడే పాట్స్లో పెట్టుకుంటారన్నమాట. మొత్తం అన్ని మైక్రోగ్రీన్స్, ఈ వీట్ గ్రాస్ మొత్తం అన్ని రకాలు పెంచుతారన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్గా గ్రో అయిపోయిందండి 7th డేకి. చూసారు కదా, మొత్తం పెరిగిపోయింది ఫుల్గా. ఇక దీన్ని కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎన్నిసార్లు కట్ చేసుకోవచ్చు అంటే 3 టైమ్స్ అండి. ఫస్ట్ ఒకసారి కట్ చేసుకున్నాక మళ్ళీ పెరుగుతుంది, సెకండ్ టైం మళ్ళీ కట్ చేసుకోవచ్చు మళ్ళీ పెరుగుతుంది, ఇక 3rd టైం అనేది లాస్ట్ అండి. ఇంకా తర్వాత దాంట్లో బలమే ఉండదన్నమాట. సో 3 టైమ్స్ మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళే ముందు మీకు కట్ చేసి చూపిస్తున్నారు. యాక్చువల్గా ఇదేంటంటే గాలి వానకి ఇట్లా పడిపోయినట్టు అయిపోయింది అన్నమాట మొత్తం గడ్డ అంతా. సో 3rd టైము ఏంటంటే మీరు ఇక 3rd టైం కట్ చేసుకుంటారు అనుకున్నప్పుడు 2nd టైం కట్ చేసేసి 3rd టైం పెరుగుతుంది కదా, ఈ గ్యాప్లో మీరు మళ్ళీ ఏంటంటే నానబెట్టేసుకుని గోధుమలు మళ్ళీ మొలకలు రాణించుకుంటే మళ్ళీ అది ఇది 3rd టైం పెరిగేలోపు మీకు అక్కడ మళ్ళీ గడ్డి రెడీ అయిపోతుందండి. సో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. మరి మళ్ళీ మధ్యలో బ్రేక్ రాకుండా, అంటే రెగ్యులర్గా వాడాలి అనుకున్న వాళ్ళు మధ్యలో బ్రేక్ రాకుండా అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది 2nd టైం కట్ చేశారు, ఇంకొకసారి పెరుగుతుంది అన్నమాట ఇది. సో ఈ టైంలో మీరు నానబెట్టేసుకుని మొలకలు పెట్టేసుకుంటే ఇది పెరిగే పాటికి, ఇది 3rd టైం కట్ చేసుకునే పాటికి మళ్ళీ మీకు ఫ్రెష్గా రెడీగా ఉంటుంది గడ్డి. సో ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇవాళ రెసిపీ వచ్చేసి వీట్ గ్రాస్ పచ్చడి అండి, రోటి పచ్చడి. సో ఇవాళ రెసిపీ పెద్దమ్మే చేస్తున్నారు.
అండ్ చూసారు కదా ఇట్లాగా కడిగేసుకుని వీట్ గ్రాస్ మొత్తం గోధుమ గడ్డి మొత్తం ఇట్లా కడుక్కొని సన్నగా చాప్ చేసుకుంటున్నారు అన్నమాట గోధుమ గడ్డితో పచ్చడి నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు వీట్ గ్రాస్ చట్నీ అంటే తెలిసి ఉండదు మేబీ నేనే ఫస్ట్ అనుకుంటా చూద్దాం సో చూసారు కదా ఇట్లా సన్నగా తరిగేసుకుని పెట్టుకున్నారు ఇప్పుడు ఏంటంటే మన కొత్తిమీర ఉంటుంది కదండి కొత్తిమీర కూడా తీసుకుని దాన్ని కూడా సన్నగా తరిగేసుకుని పెట్టేసుకున్నాము యాక్చువల్గా అందరూ జోక్గా చేస్తూ జోక్లు వేసుకుంటూ ఉంటారు కదా మేమైతే వేసుకునే వాళ్ళం పచ్చడి ఏమీ లేకపోతే గడ్డి గడ్డితో పచ్చడి కానీ గడ్డి కూర అని గడ్డి తిను అని సో అట్లాగా జోకులకి మాత్రమే వాడతాం అట్లాంటిది రియల్గా గోధుమ గడ్డితో పచ్చడి చేస్తున్నారు పెద్దమ్మ సో చూసేసారు కదా మొత్తం గోధుమ గడ్డ అంతా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నారు అలాగే కొత్తిమీర కూడా చాప్ చేసేసారండి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాము ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండుమిరపకాయలు ఒక 7 నుంచి 8 అండి అట్లాగే నువ్వులు 2 స్పూన్లు మినుములు 2 స్పూన్లు జీలకర్ర 2 స్పూన్లు ధనియాలు 2 స్పూన్లు అలాగే పచ్చిశనగపప్పు 2 స్పూన్స్ మెంతులు వచ్చేసి 1/2 స్పూన్ అండి అలాగే మన వెల్లుల్లి గర్భాలలోనూ చింతపండు ఇది తరిగిన గోధుమ గడ్డి అలాగే కొత్తిమీర సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్ సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మన పాన్లో ఆయిల్ హీట్ చేసేసుకుని దాంట్లో ఏంటంటే మన మెంతులు ఉన్నాయి కదా ఆ మెంతులు అలాగే మినపగుళ్ళు అండ్ పచ్చిశనగపప్పు ఈ మూడు యాడ్ చేసుకుని ఎక్కువసేపు అవసరం లేదండి ఫస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి వీటిని అవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ధనియాలు నూనెను అలాగే జీలకర్ర వేసి అది ఇంకొక 1 మినిట్ అట్లా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మన నువ్వులు ఉన్నాయి కదండి ఆ నువ్వులు యాడ్ చేసేసుకుని అవి కూడా నువ్వులు కూడా మరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి అది కూడా ఒక జస్ట్ ఒక 1 మినిట్ సరిపోతుంది సో నువ్వులు వేగిన తర్వాత మనము ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా ఎండుమిరపకాయ దీనికి పచ్చిమిరపకాయలు వాడమండి కంప్లీట్గా ఎండుమిరపకాయ కారమే యూజ్ చేస్తాము పచ్చిమిరపకాయలు యూజ్ చేయము సో ఎండుమిరపకాయలు మీకు ఈ సరిపోతాయి అనుకుంటే ఓకే లేదు ఇంకా కావాలి ఇంకొంచెం కారం కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలే ఇంకొక 2-3 యాడ్ చేసుకోండి సో ఎండుమిరపకాయలు కూడా ఫ్రై కొంచెం మనకి కలర్ మారుతాయి కదా కలర్ మారేదాకా ఫ్రై అవనిచ్చి లాస్ట్గా కొంచెం కరేపాకు వేసుకుని కలుపుకుని దీన్ని ఈ మొత్తం ఈ దీని అందరినీ ఒక సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాము దీన్ని మొత్తం సపరేట్గా బౌల్లోకి తీసేసుకుందామండి తీసేసుకున్న తర్వాత ఇదే పాన్లో మళ్ళీ మనం గోధుమ గడ్డి నూనెను కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తంని కొంచెం ఆరనివ్వాలండి ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి కదా వేడివేడిగా ఉంటాయి కదా సో ఈ గోధుమ గడ్డి ఫ్రై అయ్యేలోపు అది ఆరిపోతుంది అన్నమాట సో దీంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకుని గోధుమ గడ్డి వేసేసి ఇది ఒక 5 నిమిషాలు ఫ్రై అవనివ్వండి నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది ఎప్పుడు మా అమ్మమ్మ కూడా పెళ్ళి కాకముందు వాళ్ళ అన్నయ్య ఇప్పుడు మద్రాస్ వెళ్తే అప్పట్లో మద్రాస్ అంటే చాలా గొప్ప అంట సో అక్కడ వాళ్ళ చుట్టాలు ఉండేవారంట సో వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ మంచి వంటలన్నీ చేసి పెట్టిందంట చేసి పెడితే ఆయన బాగా తినేసి చిన్నమ్మాయి ఇదేంటి పచ్చడి చాలా బాగుంది నేను ఎప్పుడు తినలేదు చాలా బాగుందని అడిగితే ఆవిడేమో అన్నయ్య అది గడ్డితో చేశాను అన్నయ్య అని చెప్పిందంట ఆవిడ గడ్డితో పచ్చడి చేసిందంట సో నేను అప్పుడు వింటమే గడ్డితో పచ్చడి చేస్తారు నిజంగానే అని చెప్పేసి అప్పుడు విన్నాను బట్ ఇప్పుడు
డేర్ చేయలేదు, ట్రై చేయలేదు చేయడానికి. బట్ ఒకసారి ట్రై చేయొచ్చు అనుకుంటా. నిజమైన గడ్డితో కూడా ఒకసారి చేసి చూడాలి. ప్రస్తుతానికైతే ఈ గోధుమ గడ్డి చూద్దాం ఫస్ట్. సో అది గోధుమ గడ్డి వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా వేసుకుని అది కూడా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం చింతపండు కూడా వేసేసి, చింతపండు కొంచెం ఒక ఎక్కువసేపు అవసరం లేదండి, కొంచెం మెత్తపడుతుంది 1 మినిట్ అయితే. సో మెత్తపడగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఈ సీడ్ గింజలన్నీ, అవన్నీ వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయ అలాగే ఉప్పు వేసి ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా తిప్పేసుకోండి ఫుల్ కంప్లీట్గా పొడి పొడిగా అయ్యేట్టు. ఇది కంప్లీట్గా పొడైన తర్వాత దీంట్లోనే మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోధుమ గడ్డి అలాగే కొత్తిమీర అలాగే చింతపండు వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. ఇది ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మీకు మిక్సీ తిరగకపోతే కనుక కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కలుపుకోండి, దాంట్లో కలుపుకుంటూ తిప్పుకోండి. అప్పుడు మీకు ఈజీగా తిరుగుతుంది. బాగానే తిరుగుతుంటే అవసరం లేదండి వాటర్, ఒకవేళ తిరగకపోతే కనుక కొంచెం వాటర్ గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేసుకోండి. మళ్ళీ చల్లని నీళ్ళు అయితే మనకి పచ్చడి స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నైట్ మార్నింగ్ వండితే నైట్ అట్లా స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి కొంచెం వేడి వాటర్ అయితే కనుక మనకి ఆ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టేసుకోవాలి. మన ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి కదా. సో నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసేసుకుని దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు అలాగే మన ఎండుమిరపకాయలు, కరివేపాకు, యాజ్ యూజువల్ రెగ్యులర్గా తాలింపు ఎలా పెట్టేసుకుంటామో అట్లాగా పెట్టేసుకోవడమే. దీంట్లోనే ఈ తాలింపులో మనం ఆల్రెడీ ఇందాక వెల్లుల్లి రెబ్బలు వేసాము పచ్చళ్ళలో, అందుకని చెప్పేసి మరీ ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ కొంచెం సరిపోతాయి, 2 కానీ 3 కానీ. కొంచెం అలాగే దానికి ఇంగువ టచ్ ఇస్తే మంచి స్మెల్ వస్తుంది. ఆ ఇంగువ ఫ్లేవర్ స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోండి. సో చూసారు కదా గోధుమ గడ్డి పచ్చడి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు చెప్పడం మర్చిపోవద్దండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.